అందరికీ నమస్తే. నేను రాజాచారి. కొత్తగా పుట్టగొడుగుల పెంపకం చేపట్టాలనుకునే వారికి మీ వద్దకే వచ్చి నేను ట్రైనింగ్ ఇస్తుంటాను. దీనికి ఏరియా వారీగా ఫీజు తీసుకుంటాను. మీ ఇంటి వద్దనే మీరు ట్రైనింగ్ తీసుకొని ప్రారంభించడం వల్ల మీరు ఉండే వాతావరణం మరియు ఆ యొక్క గదులు వీటి పెంపకానికి ఏ విధంగా అనుకూలంగా చేసుకోవచ్చునో తెలుసుకొని ప్రారంభించవచ్చు. తద్వారా మీరు మంచి దిగుబడి ఫలితాలను పొందవచ్చు. ఎవరైనా ట్రైనింగ్ కావాలనుకునేవారు నన్ను ఫోన్ ద్వారా సంప్రదించండి. నా నెంబరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అలాగే నేను గతంలో ట్రైనింగ్ ఇచ్చిన వారి వీడియోలను కూడా మీరు ఒకసారి చూడగలరు. నమస్తే. హాయ్ వ్యూవర్స్, మేము కర్నూలులో ఉంటున్నాము. మష్రూమ్ కల్టివేషన్ స్టార్ట్ చేయాలని మాకు ఇంట్రెస్ట్ ఉంది. రాజా సార్తో కన్సల్ట్ అయ్యాము సార్. ఈరోజు ఫస్ట్ డే వచ్చి బ్యాగ్ ఫిల్లింగ్ ప్రాసెస్ మొత్తం చూపించారు. వీఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ప్రాసెస్. ఆయన ఓపికతో అన్నీ బాగా చూపించాడు. పొద్దున్న నుంచి అంత ప్రాసెస్ అంతా చూపించి అంత దాన్ని వీడియో కూడా తీశారు. నెక్స్ట్ ప్రాసెస్ కోసం మేము వెయిటింగ్లో ఉన్నాము. ఇంకా ఇది చూసి దీని యొక్క ఫీడ్బ్యాక్ సార్ మాకు ఫోన్లో అంతా చెప్తా ఉన్నాడు. దాని ప్రాసెస్ ఫాలో అయ్యి నెక్స్ట్ ఇంకా కల్టివేషన్ చేయాలని మాకు ఇంట్రెస్ట్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే. అందరికీ నమస్తే. నేను రాజాచారి. ఇవాళ కర్నూలుకు కల్టివేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి సార్ దగ్గరికి రావడం జరిగింది. ఇవాళ వారితో ప్రాక్టికల్గా గడ్డిని ఏ విధంగా ఆరబెట్టాలి, నానబెట్టాలి, గడ్డిలో తేమ శాతం ఎంత ఉండాలి అనేది వాళ్లకు ప్రాక్టికల్గా చూపించి వారితోనే స్వయంగా బ్యాగులు తయారు చేయడం జరిగింది. తర్వాత 25 రోజులకు మళ్ళీ వచ్చి ఈ బ్యాగులకు కేసింగ్ చేయడానికి నేను రావాల్సి ఉంటుంది. అప్పుడు వచ్చి మట్టిని ఏ విధంగా ప్రాసెస్ చేసుకోవాలి, ఎలాంటి మట్టిని వాడాలి అనే దాని గురించి వివరించి కేసింగ్ వారితోనే స్వయంగా చేపిస్తాను. ఈ 25 డేస్ లోపల ఎవ్రీడే నేను ఫోన్లోనే ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటూ ఏ విధంగా వాళ్ళు హ్యూమిడిటీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి అనే దాని గురించి నేను ప్రతిరోజు వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏ రోజు ఏ విధంగా చేయాలి అనేది వాళ్ళు ప్రాక్టికల్గా చూడగలుగుతారు అన్నమాట. దీనివల్ల నష్టం అనేది ఎక్కడా రాదు. వాళ్ళు సెకండ్ బ్యాచ్ ఈ బ్యాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ బ్యాచ్ వాళ్ళు సొంతంగా ఎవరి సలహాలు సూచనలు లేకుండా వారు సొంతంగా వాళ్ళు చేసుకోవచ్చు. దీనికి టోటల్గా 2 నెలల ప్రాసెస్ ఉంటుంది. ఈ 2 నెలలు నా అబ్జర్వేషన్లోనే జరుగుతూ ఉంటుంది. నేను ఇక్కడికి 2 లేదా 3 సార్లు ఈ కల్టివేషన్ యూనిట్ దగ్గరికి వచ్చి వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది నేను చూసుకొని వెళ్తూ ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ.